కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా మళ్ళీ ముందు కొనసాగాలంటే నిన్న మొన్న 20 రోజుల నుంచి ఏ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారో అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని దీవించినట్లయితే మైపాలని మరొకసారి దీవించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మనం చేసుకుంటాం మీకు కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకు పోదాం ఈ రాష్ట్రం ఇంత తొందరలో ఇంత బాగైద్దని ఎవరు కూడా ఊహించలే మన శత్రువులు తెలంగాణ ఏర్పడకూడదు అని మాట్లాడినటువంటి పెద్దలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన చెప్పినారు గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు 6 ఎకరాలు కొనుక్కుందము కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కుంటారని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు అంటే విషయం తార్మారైంది మంచి నాయకత్వం ఉంటే మంచి ప్రభుత్వం ఉంటే తెలంగాణ భూముల ధరలు ఎవరినో మీకు తెలుసు తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నప్పుడు మన సంగారెడ్డి జిల్లా వాళ్ళను రంగారెడ్డి జిల్లా వాళ్ళను సమైక్య శక్తులు చాలా కన్ఫ్యూజ్ చేసినాయి తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని కానీ ఇలా పట్టణ చెరువులో ఎకరం ధర ఎంత ఆ రోజు ఉండే 30 కోట్లు మైపాలన్నతో చెప్తా ఉన్నాడు 30 కోట్ల రూపాయలని చెప్తా ఉన్నారు మరి 30 కోట్లతో నిజంగానే చంద్రబాబు నాయుడు అంటే 100 ఎకరాలు కొనుక్కోవచ్చు ఆంధ్రలో పోయి ఆ పరిస్థితి వచ్చింది ఇంకా కూడా నేను కలలుగన్న బంగారు తెలంగాణ గ్యారంటీ అయి తీరుతుంది మనకు నిజాయితీ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రజలను ఖచ్చితంగా మంచిగా చూసుకోవాలనే తపన ఉంది కాబట్టి మనం ముందుకు పోతా ఉన్నాం ఎక్కడ అమ్మితే తెలంగాణలో అండి ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా మాదిరి వైజాగ్లో అమ్మితే తెలంగాణలో 300 ఎకరాలు కొనొచ్చు ఒక ఎకరం అమ్మితే సీ తెలంగాణ అనేది మరి వాళ్ళకి వాళ్ళు ఆయన ఏమనుకొని మాట్లాడుతున్నారో ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో తెలియదు కానీ మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్ని కోట్ చేశారని కూడా చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో మాట్లాడాడో కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడో సరే చంద్రబాబు నాయుడు గారు విషయాలు పక్కన పెడదాం కేసీఆర్ గారు ఏమన్నారు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనొచ్చు అనేటువంటి మాట మాట్లాడినట్టుగా నేను కూడా చూశాను ఇప్పుడే నేను కూడా అదే చెప్తున్నా మా విశాఖపట్నంలో విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశే కదా ఇదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎకరం కొంటే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు హైదరాబాద్లో నేను హైదరాబాద్ గురించి మాట్లాడతా సరే తెలంగాణలో పక్కన పెడదాం హైదరాబాద్లో లేనటువంటి రేట్లు ఈరోజు విశాఖపట్నంలో ఉన్నాయి ఆ డిమాండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది అటువంటి నగరాల్లో ఉన్నాయి ఎక్కడో తెలంగాణలో ఒక హైదరాబాద్ను పట్టుకొని తెలంగాణ అంత ఏది జరిగిపోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ అప్ప మా ప్రజలు ఏ రకంగా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారో తెలియదు కానీ ఆయన ఏదైతే ఎకరం అమ్మితే 50 ఎకరాలు ఆంధ్రాలో కొనొచ్చని చెప్పి కేసీఆర్ చెప్పారో నేను కూడా ఆయన సమాధానం చెప్తా ఉన్నా ఇదే ఆంధ్రప్రదేశ్లో ఎకరం అమ్మితే 150 ఎకరాలు తెలంగాణ కొనొచ్చు అనేటువంటిది మా వాదన ఆ రేట్లు మా విశాఖపట్నంలో కానీ లేదు ఇప్పుడు ఉన్న విజయవాడలో కానీ మా నర్సీపట్నంలో అదే రేట్లు ఉన్నాయి ఇంకో దగ్గర కూడా అదే రేట్లు ఉన్నాయి సీ ఏదో ఒక మాట చెప్పేసి మళ్ళీ తిరిగి దాన్ని అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాను పోనీ ఇంకెవరో చెప్పారని చెప్పిన బాగుంది ఆయన స్నేహితుడు ఎవరో చెప్పాడు అంటే బాగుంది కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు చెప్పింది తీసుకుని వచ్చి చెప్తే ఎవరో నమ్ముతాడా సో దయచేసి మీ తాలూకా అవసరాల కోసం మీ తాలూకా రాజకీయ అవసరాల కోసం ఈరోజు పక్క రాష్ట్రాలను లేదా పక్క ప్రభుత్వాలను లేదా పక్క ప్రాంతాలను కించపరచడం అనేటువంటిది సమంజసం కాదు దయచేసి జాగ్రత్తగా మాట్లాడాలనేటువంటిది మా విన్నపం